ఫ్రెండ్స్ ఒక ఒక ఫైవ్ మినిట్స్ మెడిటేషన్లో కూర్చుందాం అందరం ఒక ఫైవ్ మినిట్స్ మెడిటేషన్లో కూర్చుందాం జస్ట్ చక్కగా మీ బ్రెత్ని అబ్జర్వ్ చేస్తూ ధ్యానంలో కూర్చుందాం ఫ్రెండ్స్ చక్కగా బ్రెత్ని అబ్జర్వ్ చేసుకుందాం ఫ్రెండ్స్ తీసుకునే శ్వాసని వదిలే శ్వాసని గమనిద్దాం Last 1 minute. Thirty seconds. ఓకే ఫ్రెండ్స్ నిదానంగా కళ్ళ మీద చేతులు పెట్టుకుని నిదానంగా కళ్ళు తిరుగుతాం ఫ్రెండ్స్ అందరికి నమస్కారం నమస్తే
మరి ఈరోజు మనం సేవ ద్వారా ఎన్లైట్మెంట్ ఎన్లైట్మెంట్ అంటే ఉన్నత జ్ఞానాన్ని ఆచరణలోకి తీసుకురావడం ఆత్మస్థితిని ఆచరణలోకి తీసుకురావడం అది జరుగుతూనే ఉంటుంది ఎన్లైట్ అవుతూనే ఉంటాం మనం మరి మన జ్ఞానం యొక్క పరమార్థం ఏంటి అంటే సేవ జ్ఞానం యొక్క పరమార్థం సేవ మీరు ఎంత సేవతో ఉంటున్నారో అంత జ్ఞానంతో ఉంటున్నారని కూడా మనం చెప్పొచ్చు మీరు ఎంత సేవతో ఉంటున్నారో అంత జ్ఞానంతో ఉంటున్నారని కూడా మనం చెప్పొచ్చు సో దాని ప్రాముఖ్యత ఏంటి సేవ యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం మీలో చాలా మంది సేవ చేయడానికి వచ్చారు ఇతరులకు బోధించడం మరి సేవ చేయడం ద్వారా ఎక్కువ ఆధ్యాత్మిక ఎదుగుదల జరుగుతుంది ఇతరులకు బోధించడం మరి సేవ చేయడం ద్వారా ఎక్కువ ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది జరుగుతుంది జనంలో పేరుండాల్సిన లేక గుర్తింపు పొందాల్సిన అవసరం లేదు ఏ చర్య ద్వారానైనా సరే ప్రపంచానికి కాంతిని అందించాలి ఒక రకంగా చెప్పాలంటే సేవ చేయడమే కాంతిని అందించడం సేవ చేయడమే కాంతిని అందించడం ఉద్యోగం ద్వారా కుటుంబ జీవితం ద్వారా శక్తిమయ స్థితిలో ఇతరులకు సేవ చేస్తారు మీరు కాంతి శరీరధారులుగా అయ్యే కొద్దీ ఆధ్యాత్మిక శక్తులకు మధ్యవర్తిగా ఇతరులకు ఉపయోగపడుతూ ఉంటారు మీ చుట్టూరా ఉన్న వారికి ఉన్నత ప్రకంపనాలతో సహాయం చేయగలుగుతారు మీరు కాంతి శరీరధారులుగా మారే కొలది మీ చుట్టూత ఉన్న వారికి ఉన్నత ప్రకంపనాలతో సహాయం చేయగలుగుతారు ఏమి నేర్చుకోవాలో అన్ని బోధించండి ఇప్పుడు మీ దగ్గర ఏదైతే ఉందో దాన్ని బోధించండి ఒక సంగీతం అవ్వచ్చు ఒక ఆధ్యాత్మికత అవ్వచ్చు డ్యాన్స్ అవ్వచ్చు గేమ్స్ అవ్వచ్చు ఏదైనా కానీ ఇవ్వడం నేర్చుకోండి ఫ్రెండ్స్ అందరినీ శక్తివంతులుగా మార్చడమే మనల్ని మనం శక్తివంతులుగా చేసుకుంటాం ఈ విషయం బాగా అర్థం చేసుకోండి ఇతరులని శక్తివంతులుగా చేయడమే మనల్ని మనం శక్తివంతులుగా మార్చుకుంటాం ఇతరులని శక్తివంతులుగా తయారు చేయడమే మనల్ని మనం శక్తివంతులుగా తయారు చేయడము ఇతరులకు మీరు జ్ఞానాన్ని అందించే కొలది మన జ్ఞానం ఇంకా పెరుగుతుంది ఇతరులను శక్తివంతంగా చేయటం మరి బోధించడం ద్వారా ఇతరులు ఎదగడానికి అవకాశాన్ని సృష్టిస్తారు ఇతరులు నేర్చుకోవడం కోసం స్పేస్ని క్రియేట్ చేస్తే వారు ఆధ్యాత్మికంగా ఎదుగుతారు అంటే స్పేస్ని క్రియేట్ చేయడం ఏంటంటే వాళ్ళకి అవకాశాన్ని కలిగించడం వాళ్ళు ఎదగడానికి మీరు మీ అంత మీరు కూడా స్పిరిచువల్ ఎదుగుతారు వాళ్ళు ఎదుగుతారు మీ అంత మీరు కూడా ఎదుగుతారు ఇతరులను శక్తివంతులుగా చేయడం ద్వారా మీరు ఊహించనంత ఆధ్యాత్మికంగా పురస్కారం లభిస్తుంది మీరు ఊహించనంత ఆధ్యాత్మిక పురస్కారం లభిస్తుంది ఇతరులను శక్తివంతులుగా తయారు చేయడం ద్వారా ఇతరులకు సేవ చేయడం ద్వారా మీరు ప్రసరణా శక్తిని పొందుతారు మీ చుట్టూరా ఉన్న కాంతి వలన మీరు ఎక్కడికి వెళ్ళినా అవకాశాలను మంచి విషయాలను అందిపుచ్చుకుంటారు ఇతరులు సేవ చేయడం ద్వారా మీరు ప్రసరణ శక్తిని పొందుతారు దాని ద్వారా ఏం జరుగుతుంది మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా అవకాశాలను మంచి విషయాలను అందిపుచ్చుకుంటారు మీరు బాగా అభివృద్ధి చెందుతారు లోతైన ఆత్మసంతృప్తిని పొందుతారు మీ చుట్టూరా ఉన్న వారికి ప్రేమను గౌరవాన్ని అందిస్తారు దానిలో ఎక్కువ శక్తి మీకు వెనుకకు తిరిగి వస్తుంది మీరు ఎంతగా మీ చుట్టూతో ఉన్న వారికి ప్రేమను గౌరవాన్ని అందిస్తారో మళ్ళీ మీకు ఎన్నో రెట్లుగా మళ్ళీ వెనక్కి తిరిగి వస్తుంది అది ఇతరులకు మీరు క్రియేట్ చేసే షిఫ్ట్ వలన అంటే మార్పు వలన మీరు ఉన్నత చైతన్యంలోకి ఇంకా షిఫ్ట్గా చేయబడతారు అవతల వాళ్ళు
మార్పు చెందే అవకాశం మనం కల్పించడం ద్వారా మనం ఇంకా ఉన్నత స్థితులకు మనం మారడం జరుగుతుంది. ఎవరైతే సేవ ద్వారా ఎన్లైటైన్మెంట్ పొందుతారో వారిని ప్రపంచ సేవకులు అంటారు. మీరు పైకి వెళ్లే కొలది కాంతి పెరుగుతుంది, అంటే మీరు ఎదిగే కొలది ఏమవుతుందంటే ఇంకా మీ కాంతి పెరుగుతుంది, అంటే మీ వైబ్రేషన్స్ పెరుగుతాయి. మీ పనిని ప్రపంచమంతా విస్తరించడానికి కావలసిన సాధనాలను మీరు సాధనాలకు మీరు ఆకర్షించబడతారు. మీ పనిని ప్రపంచమంతా విస్తరించడానికి కావలసిన సాధనాలకు మీరు ఆకర్షించబడతారు, అంటే ఆ పరిస్థితులకు మీరు ఇంకా ఆకర్షించబడతారు. ఇప్పటికీ మీరు చేయవలసిన ప్రపంచ సేవ ఏమిటో తెలియకపోయినా బాధపడవద్దు, సేవ చేయాలని సంకల్పించండి. మీ జీవితాన్ని క్రమబద్ధీకరించుకోండి. ఒకసారి మీరు సేవ చేయాలని అవకాశం కోసం ప్రార్థిస్తే మీ పూర్ణాత్మ మరి ఉన్నత శక్తులు ఆ మాటలను అంగీకరిస్తాయి. మీరు అసలు సేవ చేయాలని మీరు ఎప్పుడైతే సంకల్పించుకుంటారో దానిని మీ పూర్ణత్వం మరి ఉన్నత శక్తులు ఆ మాటలను అంగీకరిస్తాయి. మీరు తయారైన వెంటనే ప్రతి అవకాశం మీకు అందించబడుతుంది, అంది వస్తుంది. మీరు తయారైన వెంటనే సేవ చేయడానికి మీరు తయారైన వెంటనే ప్రతి అవకాశం మీకు అంది వస్తుంది. ఇతరులను శక్తివంతం జాగృతం చేయడం అంటే వారి జీవితాల్లో పాజిటివ్ మార్పులను తేవడానికి సహాయం చేయటమే. ప్రపంచ సేవలో అతి ముఖ్యమైనది చైతన్యాన్ని మార్చుకోవడం. ఇతరులను శక్తివంతంగా చేయడం వలన మీ చైతన్యంలో మార్పు వస్తుంది. ఇతరులను శక్తివంతం చేయడం ద్వారా మీ చైతన్యంలో మార్పు వస్తుంది. ఆ వెయిటింగ్ రూమ్ లో అది కంటిన్యూగా వస్తూనే ఉంటుందా యాడ్? అది కంపల్సరీ సార్. సొనలత మేడం, శ్రీధర్ సార్ రావాలి, వాళ్ళు ఫోన్ చేస్తారులే, వదిలేయండి, తీసి ఫోన్ చేస్తారు. రైట్ సార్. ఫ్రెండ్స్, సహాయం వేరు, ఎంపవర్ వేరు. ఎవరైతే ఆకలితో ఉన్నప్పుడు తాత్కాలికంగా ఆహారాన్ని మీరు అందించగలుగుతారు, అది సహాయం అవుతుంది. వాళ్ళకి ఆహారాన్ని మీరు అందిస్తే అది సహాయం అవుతుంది. కానీ వాళ్ళు ఆహారాన్ని వాళ్లే సమకూర్చుకునే విధంగా తయారు చేయడం అనేది ఎంపవర్ అవుతుంది. కానీ వాళ్ళని ఎంపవర్ చేస్తే వారికి వారే ఆహారాన్ని సమకూర్చుకుంటారు. ఒకవేళ మీరు అయితే జనాల సమస్యలను మీ సమస్యలుగా భావించి తీరుస్తారు, లేక వాళ్లకు సమస్యలు ఎలా తీర్చుకోవాలో నేర్పిస్తారు, వాళ్ళ సమస్యలను సరిచేసుకునే నైపుణ్యాన్ని నేర్పుతారు. ఎంపవర్మెంట్ అంటే వాళ్లను రక్షించే కన్నా వారితో ప్రేమగా ఉంటూ నేను ఏం చేస్తే వాళ్ళు ఆత్మసంతృప్తిగా స్వేచ్ఛగా ఉంటారు అని మిమ్మల్ని మీరు అడుగుతారు. అంటే వాళ్ళని వాళ్ళుగా సెల్ఫ్ సఫిషియెంట్గా తయారు చేయడమే ఎంపవర్మెంట్. సేవ చేయడం అనేది ఏంటి అంటే, సహాయం చేయడం అనేది ఏంటి అంటే, వాళ్ళకి తాత్కాలికమైనటువంటి ఆకలి తీర్చడం అవుతుంది. ఎంపవర్మెంట్ ఏంటంటే వాళ్ళు పర్మనెంట్గా వాళ్ళుగా వాళ్ళు దాన్ని సమకూర్చునే విధంగా తయారు చేయడమే ఎంపవర్మెంట్ అవుతుంది. ఫ్రెండ్స్, మీరు ఇతరులకు సహాయం చేయాలనుకున్నప్పుడు వాళ్ళ సమస్యల్ని వాళ్ళే ఎలా తీర్చుకోవాలో అలా సహాయం చేయండి. ఎలా తీర్చుకోవాలో వాళ్ళకి ఆ విధంగా సహాయం చేయాలి. అంటే మనం ఒకసారి చేస్తాము, ఎన్నిసార్లు మనం చేయగలుగుతాము, అసలు వాళ్ళే వాళ్ళ సమస్య తీర్చుకునే విధంగా మనం వాళ్ళకి హెల్ప్ చేయాలి. అంతేనే ధ్యానం నేర్పించడం ద్వారా ఏం జరుగుతుందంటే వాళ్ళుగా వాళ్ళు ఎదిగే అవకాశాన్ని మనం కల్పించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, వాళ్ళుగా వాళ్ళ సమస్యలు తీర్చుకునే అవకాశం కలుగుతుంది. వారి జీవితాల్లో పాజిటివ్ మార్పులు వస్తాయి. అప్పుడు మార్పు తేగలిగినట్లయితే వాళ్ళ చైతన్యం మార్పు చెందటంలో నిజమైన సహాయకులుగా ఉంటారు. అప్పుడు వారికి చాలా అవకాశాలు లభిస్తాయి. హయ్యర్ విజన్, ఉన్నతమైన దృశ్యాలు వారి వచ్చి వారి జీవితాన్ని వారే బాగు చేసుకుంటారు. వాళ్ళ
వాళ్ళకి మనం సహాయం చేయడం కన్నా వాళ్ళ చైతన్యాన్ని పెంచుకునే మార్గాన్ని ఎప్పుడైతే మనం తెలియజేస్తామో హయ్యర్ విజన్స్ వచ్చి ఉన్నతమైన దృశ్యాలు వచ్చి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు బాగు చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళ జీవితంలో పాజిటివ్ మార్పులు రావడం జరుగుతుంది. అది నిజమైనటువంటి సహాయకులుగా ఉండడం ఫ్రెండ్స్. వాళ్ళు మన మీద డిపెండ్ అవ్వకూడదు. ఒకసారి మనం వాళ్ళకి సహాయం చేశాము అంటే మళ్ళీ రెండోసారి వాళ్ళు మన దగ్గరికి రాకూడదు. ఆ విధమైనటువంటి సహాయం అక్కడ అందాలి. వాళ్ళుగా వాళ్ళు వాళ్ళ సమస్యలు తీర్చుకునే విధంగా మనం వాళ్ళని గైడ్ చేయాలి. ఈ సమయంలో సాంఘికంగా ఒత్తిడి చుట్టూతో ఉన్న వాతావరణము మూలంగా ఎలా సహాయం చేయాలని ఆశ్చర్యపోవచ్చు. మీరు చేయగలిగింది ఏమిటంటే వారి చైతన్యాన్ని మార్చడం. సరిపడినంత మంది జనాలలో ఉన్నత చైతన్యం ఉంటే ఒత్తిడి కలిగించే విషయాలు కూడా పరిష్కారం అవుతాయి. సరిపడినంత మందిలో ఉన్నత చైతన్యం ఉంటే అంటే వాళ్ళ వైబ్రేషన్స్ కనుక పెరిగినప్పుడు ఒత్తిడి కలిగించే విషయాలు కూడా పరిష్కారం అవడం జరుగుతుంది. ఒక ఎక్కువ మంది ఒక ఇబ్బందినితో సఫర్ అవుతున్నారు అంటే మనం ఏం చేయాలి, ఎక్కువ మంది చైతన్యాన్ని మార్చగలిగినప్పుడు ఆటోమేటిక్గా ఆ ఒత్తిడి అనేది పరిష్కరించబడుతుంది. చైతన్యం అతి సులువైన మార్గాల్లో మారుతుంది. మీరు స్నేహితులతోనూ పిల్లలతోనూ ఉన్నట్లయితే మీరేం చేస్తే వారిలో మార్పు కనిపిస్తుందో అది చేయండి. మీ ఇతరులను కలిసినప్పుడు వాళ్ళకి ఏ విధంగా సహాయం చేయగలమని ఆలోచించాలి. కానీ వారి నుండి ఏమి పొందవచ్చని మాత్రం కాదు, మనం ఏం చేయాలి వాళ్ళకి. మీరు మీ స్నేహితులను కలిసినప్పుడు ఇద్దరు ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఏం చేయాలో ఆలోచించండి. ఎలా నేను నా మాటల ద్వారా లేక చర్యల ద్వారా సేవ చేయగలను అని మిమ్మల్ని మీరు అడగండి. ఎప్పుడైనా సరే హృదయపూర్వకంగా ప్రేమతో మాట్లాడుతూ వారి దివ్యత్వాన్ని వారు గుర్తించేలా వారి చైతన్యంలో మార్పు వచ్చేలా చూడండి. వారి దివ్యత్వాన్ని మనం మాట్లాడే మాట మనం చేసే చర్యలు ఎట్లా ఉండాలి, అవతల వ్యక్తి అతని దివ్యత్వాన్ని గుర్తించేలా ఉండాలి. అది ఆ విధంగా ఉండాలి. ఆ దివ్యత్వాన్ని దిగదార్చేలాగా కాకుండా దివ్యత్వాన్ని అతను గుర్తించేలాగా మనం మాట్లాడే మాటలు కానీ మన చేష్టలు కానీ మన చర్యలు కానీ ఉండాలి. మీరు వ్యాపార రీత్యా క్లయింట్ని కలిసినప్పుడు ఆ ఈ విజిట్ లేక కాల్ ఉన్నత లక్ష్యానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఈ వ్యక్తి యొక్క జీవితానికి నేను ఏ విధంగా సహాయం చేయగలను, ఎలా నా పని ఉత్పత్తి సలహా లేక సేవ ఈ వ్యక్తిని శక్తివంతం చేయగలదు అని మిమ్మల్ని మీరు అడగండి. అంటే మనం ఎంతో మందితో మనం వ్యాపార సంబంధాలు ఉంటాయి, రిలేషన్స్ ఉంటాయి. ఆ రిలేషన్ ఎట్లా ఉండాలంటే ఇతనికి నేను ఎట్లా ఉపయోగపడగలుగుతాను. ఉపయోగపడతాం అంటే ఫిజికల్ లెవెల్లో మీరు ఉపయోగపడతాం అనే ఆలోచన కాకుండా ఆధ్యాత్మికంగా అతను తెలుసుకునే విధంగా అతను ఎంపవర్ అయ్యే విధంగా నేను ఏ విధంగా ఇతను ఉపయోగపడతాను అనే విధంగా మీరు ఆలోచించాలి. అలా చేయడం వల్ల ఏమవుతుంది, ఆ స్నేహం ఇంకా ఉన్నత స్థితికి వెళుతుంది. ఆ బిజినెస్ ఇంకా ఉన్నతంగా, ఆ రిలేషన్స్ ఇంకా ఉన్నతంగా మార్పు చెందుతాయి. ఇది నాకు చాలా అనుభవం ఫ్రెండ్స్. మనం ఎవరినైనా కలిసినప్పుడు వాళ్ళ మనకు వాళ్ళకి ధ్యానం నేర్పించినప్పుడు వాళ్ళు కనుక దాన్ని అందుకుంటే వాళ్ళు మనకి చాలా నిజమైనటువంటి స్నేహితులుగా తయారవుతారు. మంచి రిలేషన్స్ అక్కడ ఏర్పడతాయి. అక్కడ ఇద్దరి మధ్య కూడా ఆ ఓపెన్ మైండ్ ఏర్పడుతుంది. అక్కడ అతని చైతన్యం మారుతుంది కాబట్టి అతను మనతో ఇంకా ఓపెన్ మైండ్తో ఉండడం జరుగుతుంది. అప్పుడు మీరే ఆశ్చర్యపడేలా పనులు జరుగుతాయి. ఇతరులకు సేవ చేయడం మీద కేంద్రీకరించినట్లయితే వ్యాపారంలో కూడా విజయాన్ని పొందుతారు. దీని మూలంగా మీకు మీరు తొందరగా పరిణితి చెందుతారు. మరి ఇతరులకు ఎప్పుడు సేవ చేయాలి, ఎప్పుడు అవసరం లేదో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఇతరులకు ఎప్పుడు సేవ చేయాలి, ఎప్పుడు అవసరం లేదని తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఇతరుల చైతన్యాన్ని ఉన్నత స్థితికి మార్చాలంటే కొంత శక్తి అవసరం అవుతుంది.
ఆ మార్పు రావడానికి ఎంత శక్తి అవసరమవుతుంది అనేది నేర్చుకోవాలి. ఎంత శక్తిని అక్కడ మనం ఉపయోగించాలి అనేది కూడా మనం తెలుసుకోవాలి. కొంతమందికి కొన్ని మాటలను సలహాగా ఇస్తే సరిపోతుంది. అతనిలో ఎంతో మార్పు రావడం జరుగుతుంది. మీరు ఒక కొన్ని మాటల ద్వారానే అతనిలో ఎంతో మార్పు రావడం జరుగుతుంది. అప్పుడు మీరు కూడా చాలా మంచిగా హ్యాపీగా ఫీల్ అవడం జరుగుతుంది. కొంతమంది స్నేహితులను మార్చడానికి ఎంతో శక్తి సహాయంగా మనం ఉపయోగించాల్సి వస్తుంది. కానీ వారి సమస్యలు తీర్చబడవు. మీరే ఆవిరైపోయినట్లు అలసిపోయినట్లు ఉంటాం మనమే. కొంతమంది హెల్ప్ చేద్దాం చేసినా కూడా మీరు ఎగ్జాస్ట్ అయిపోతారు. మీరు అలసిపోయినట్టు ఉంటుంది. మీకు చాలా మందికి ఎక్స్పీరియన్స్ ఉండి ఉంటుంది. ఎంత సహాయం చేద్దాం అనుకుని చూసినా కూడా అతను దాన్ని స్వీకరించడం అనమాట. మీరు ఆవిరైపోతారనమాట. మీకు కలిసిపోతారు. మీరు ఎంత శక్తిని ఉపయోగించినా వారి జీవితంలో ఏ మార్పు రాదు. మీరు సరైన సమయంలో సహాయం చేసి ఉండకపోవచ్చు, లేక ఆ వ్యక్తి ఎదుగుదలకు అనుమతించకపోవచ్చు. అతను దాన్ని అంగీకరించడం లేదు అనే దాన్ని కూడా అర్థం చేసుకోండి. మీరు సరైన సమయంలో సహాయం చేసి ఉండకపోవచ్చు, కానీ అతను ఆ వ్యక్తి దాన్ని అంగీకరించడం లేదు. మీరు ఇచ్చే సహాయాన్ని అతను స్వీకరించడం లేదు. స్వీకరించే స్థితిలో కూడా లేడు అతను. లేక ఇప్పుడు మీరు ఎంత తక్కువ ఫలితానికి ఎంత ఎక్కువ శక్తిని ఉపయోగించిన వారవుతారు. అప్పుడు మీరు తక్కువ ఫలితానికి ఎక్కువ శక్తిని ఉపయోగించిన వారవుతారు. ఫలితం తక్కువ ఉంటుంది, శక్తి వినియోగం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అతను దాన్ని స్వీకరించినప్పుడు మీరు మీ శక్తిని ఉపయోగించి మీరు ఆ మార్పును హ్యాండిల్ చేయగలరా లేదా అని మీరు తెలుసుకోవాలి. మీరు ఎంత శక్తిని సహాయంగా ఉపయోగించినా వారు ఏమాత్రం ఆధ్యాత్మిక ఎదగరు, లేక మీరు వారిని బరువుగా ఫీల్ అవుతూ ఉంటారు. కొంతమందిని కొంతమందికి మీరు ఎంత శక్తిని ఉపయోగించినా కూడా వాళ్ళు ఎదగరు, కానీ మీరు చాలా బరువుగా ఫీల్ అవుతూ ఉంటారు. అటువంటి అప్పుడు ఆ బరువును దించుకున్నట్లు ఊహించండి. ఆ బరువులను వారి యొక్క పూర్ణాత్మకు ట్యూన్ చేయండి. వారి ఎదుగుదలకు సహాయం చేయమని వారి పూర్ణాత్మకు చెప్పండి. కాంతిని పంపి వారి జీవితానికి సంబంధించి మీకేమీ బాధ్యత లేదని వదిలివేయండి. ఆ పూర్ణాత్మతో మీరు కనెక్ట్ చేసి పూర్ణాత్మతో చెప్పి అతని బాధ్యత స్వీకరించమని, అతను ఉన్నతంగా ఎదగడానికి సహాయం చేయమని చెప్పి అతనితో ఉన్న కనెక్షన్స్ మీరు కట్ చేసుకోండి. మీలో కొంతమంది ఇతరుల అనవసరమైన బరువులను మోస్తూ షోల్డర్ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్ ని తెచ్చుకుంటున్నారు. వాటిని విడుదల చేయండి. మీకు బ్యాక్ పెయిన్స్, షోల్డర్ పెయిన్స్ రావడానికి కారణం ఏంటంటే వేరే వాళ్ళని మీరు మోస్తున్నారు. వేరే వాళ్ళని మీరు మోస్తున్నారు. వేరే వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ వాళ్ళు ఏదో ఎదగాలనుకుంటూ ఇక్కడ మీ ఎదుగుదలను కుంటుపరుచుకుంటున్నారు. మీరు మీ ఎదుగుదల మీద ఫోకస్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎదిగే కొలది మీ వైబ్రేషన్స్ వాళ్ళు మారుతారు. కానీ మనం ఏం చేస్తున్నామంటే మన ఎదుగుదల మీద మనం ఫోకస్ చేయకుండా అవతల వాళ్ళ ఎదుగుదల మీద ఫోకస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ ఎనర్జీ అంతా కూడా అటు వెళుతుంది. కానీ వాళ్ళు స్వీకరించే స్థితిలో లేరు. వాళ్ళు ఆటోమేటిక్గా అది ఉపయోగం లేకుండా ఎనర్జీ అవుతుంది. దానివల్ల మీరు ఇబ్బంది పడటం జరుగుతుంది. మీరు ఎగ్జాస్ట్ అవ్వడం, మీరు అలసిపోవడం జరుగుతుంది. ఇతరుల సమస్యలను మీరు మోస్తూ ఉంటే వారి ఎదుగుదలలో వారు నెమ్మదిగా ఉంటారు. ఇతరుల సమస్యలను మీరు మోస్తూ ఉంటే వారి ఎదుగుదలలో వారు నెమ్మదిగా ఉంటారు. ఇది వారిని సరిగ్గా ఎదగనీయకుండా చేయడమే అవుతుంది. మీ సహాయాన్ని తీసుకుని ఇతరులు ఎదుగుతూ ఉంటే అప్పుడు వారి సమస్యలను మీరు బరువుగా ఫీల్ అవ్వరు. నిజంగా వాళ్ళు కనుక మీ సహాయం తీసుకుని కనుక వాళ్ళు ఎదుగుతూ ఉంటే మీరు బరువుగా ఫీల్ అవ్వరు. మీరు బరువుగా ఫీల్ అవుతున్నారు, ఇబ్బందిగా పడుతున్నారంటే మీ సహాయాన్ని వాళ్ళు స్వీకరించడం లేదు, మీ ఎనర్జీస్ వాళ్ళు రిసీవ్ చేసుకోవటం లేదు అనే దాన్ని అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఎంతో తపన ఉంటుంది. మన ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు, బయట వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళకి ఏదో సహాయం చేయాలని, ఎదగనియాలని. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు ఎదగరు, మీ ఎనర్జీ అంతా లాస్ అవుతుంది, మీరు వెనక పడిపోతున్నారు. మీరు షోల్డర్ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్ మీరు తెచ్చుకోవడం జరుగుతుంది. లోకంలో ఇతరులకు సహాయం చేయడం అనేది గొప్ప గౌరవాన్ని ఇస్తుంది. తమను తాము గమనించుకుంటూ ఆధ్యాత్మికంగా ఎదిగేవారే దీనిని చేయగలుగుతారు. తమను తాము గమనించుకుంటూ ఆధ్యాత్మిక ఎదిగేవారే ఇది చేయగలుగుతారు. ఎంత శక్తిని ఉపయోగించి ఎంత మార్పును తీసుకురాగలిగారనే దాని మీద ఆధారపడి ఆ వ్యక్తి యొక్క పరిపూర్ణ సామర్థ్యం రుజువు చేయబడుతుంది. ఎంత శక్తిని ఉపయోగించి ఎంత మార్పును తీసుకురాగలిగారు అనే దాని మీద ఆ వ్యక్తి యొక్క పరిపూర్ణ సామర్థ్యం రుజువు చేయబడుతుంది. మీ చైతన్యం పెరిగే కొద్దీ మీలోని శక్తిని ఉపయోగించి బయట శక్తిని మార్చగలుగుతారు. మీలోని శక్తిని పెంచి బయట శక్తిని మార్చగలుగుతారు.
మీరు ఉపయోగించే శక్తి మార్చబడే శక్తి సమానంగా ఉంటాయి. అదే మీరు పరిపూర్ణ సామర్థ్యం సాధించినప్పుడు తక్కువ శక్తిని సరైన సమయంలో సరైన ప్రదేశంలో ఉపయోగించి ఎంతో మందికి సహాయం చేసేలా గొప్ప మార్పుని సృష్టిస్తారు అది ఫ్రెండ్స్. తక్కువ శక్తిని సరైన సమయంలో సరైన ప్రదేశంలో ఉపయోగించి ఎంతో మందికి సహాయం చేసేలా గొప్ప మార్పుని మీరు సృష్టించడం జరుగుతుంది. మీరు ఇంకా పరిపూర్ణ సామర్థ్యం సాధించడం జరిగినప్పుడు ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు మేము కౌన్సిలింగ్ చేసామనుకోండి, ఒక మనిషిని మీరు కౌన్సిలింగ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, ఒక మనిషి కోసం ఒక 2 అవర్స్ అక్కడ వెయిట్ చేయాలి కూర్చోవాలి, లేదా ఒక 3 అవర్స్ కూర్చోవాలి, లేదా ఒక ఇద్దరు కూర్చోబెట్టి ఒక 2-3 గంటలు కూర్చోవాలి. అదే ఒక హాస్టల్ ఆపరేషన్ వర్క్షాప్ హాస్టల్ వర్క్షాప్ చేసామనుకోండి, అప్పుడేమవుతుంది, అదే ఒక 3 అవర్స్ టైంలో కొన్ని 100 మందికి 1000 మందికి ఒకేసారి ఆ ప్రాసెస్ జరుగుతాయి. అదనమాట మనం మనం ఎక్కువ మనం ఎదిగే కొలది ఏమవుతుంది, తక్కువ శక్తితో తక్కువ సమయంలో సరైన టైంలో మనం ఇంకా బాగా అవతల వాళ్ళకి సహాయం చేయగలుగుతాము. మీరు ఇతరుల యొక్క పూర్ణాత్మతో సుటీగా మీరు మాట్లాడవచ్చు, మౌనంగా ఉండి ఇతరుల పూర్ణాత్మలతో మానసికంగా మాట్లాడండి, మనసు ద్వారా మాట్లాడండి. ఆ పూర్ణాత్మ సహాయం అందించడం ఇష్టమైన అడగండి. ఒక మరి ఒక వ్యక్తి మీరు సహాయం చేయాలనుకున్నారనుకోండి, ఆ పూర్ణాత్మను అడగండి, ఆ పూర్ణాత్మ పర్మిషన్ తీసుకోండి. మీరు ఈ వ్యక్తిని సహాయం చేయడం మీకు ఇష్టమేనా అని ఆ పూర్ణాత్మ పర్మిషన్ అడగండి. మానసికంగా సరైన సమాధానం మీ ఇంద్రియాలకు అందించబడుతుంది. కాదు లేదు అనే సమాధానాలు వస్తే సహాయం చేసే ముందు కొంత నిరీక్షించి మళ్ళీ అడగండి. మీరు ఆలోచిస్తున్న విధంగా సహాయం చేయడం సరైనదే అన్న సమాధానం మీకు అందే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దు. ఇతరులకు సహాయం చేయడానికి వారు తయారుగా ఉన్నారా లేరా అని తెలుసుకోవడానికి ఒక గుర్తును లేక ఒక బొమ్మను లేక సమాచారాన్ని పంపించమని మీ పూర్ణాత్మను అడగండి. మీరు ఇతరులకు సహాయం చేయాలంటే ఏదో ఒక ఇండికేషన్ ఇవ్వమనండి, ఒక గుర్తుని ఒక బొమ్మని ఒక సమాచారాన్ని పంపించమని మీ పూర్ణాత్మని అడగండి. లేదంటే ఆ పూర్ణాత్మను వాళ్ళ పూర్ణాత్మను కూడా మీరు అడగవచ్చు. మీ సహాయాన్ని పొందడానికి వారు తయారుగా ఉన్నట్లయితే వారిలో అతిపెద్ద మార్పు రావడానికి నేనేమి చేయాలి అని అడగండి. కొన్నిసార్లు కొంతమంది తాను అభివృద్ధి చెందడానికి లేక మారడానికి ఇష్టం ఉండదు. ఈ పాయింట్ కూడా అర్థం చేసుకోండి, కొంతమందికి అభివృద్ధి చెందడానికి మారడానికి ఇష్టం ఉండదు. అటువంటప్పుడు వారిని ఇష్టపడుతూ వారిలోని దైవత్వాన్ని కృతజ్ఞతలు చెబుతూ వారు ఎలా ఉన్నారో అలా వదిలివేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కొంతమందికి మార్పు చెందడానికి ఇష్టపడరు వాళ్ళు. సో అందుకని ఏం చేయాలి, వాళ్ళని వాళ్ళ దైవత్వాన్ని కృతజ్ఞత తెలుపుతూ వారిని ఇష్టపడుతూ వాళ్ళు మీకు నచ్చిన మీరు మీ మార్గంలోకి రావడం లేదు. వాళ్ళు మీరు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు, మీరు చాలా మంచి మార్గంలో ఉన్నారు, అవతల మంది చాలా ఇబ్బంది పడుతున్నారని మీకు తెలుస్తుంది. మీకు అయినా కూడా అతను మీ మాట వినడం లేదు. అప్పుడు ఏం చేయాలి, మీరు అతను ఇష్టపడుతూ వారిలోని దైవత్వాన్ని కృతజ్ఞతలు చెబుతూ వారు ఎలా ఉన్నారో అలా వదిలివేయండి. తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళు రావచ్చు. అప్పుడు అట్లా కాకుండా మీరు వాళ్ళు ఎమ్మడ పడ్డారనుకోండి, ఏమవుతుంది, మీ ఎనర్జీ అంతా కూడా ఎగ్జాస్ట్ అయిపోతుంది, ఆవిరి అయిపోతుంది. ప్రపంచ సేవకులుగా మారటం అంటే, ప్రపంచ సేవలు మారటం అంటే ఉన్నత జీవులతో ఇతరుల పరివర్తన కోసం కలిసి పనిచేయడము. ఉన్నత జీవులతో ఉన్నతలోక వాసులతో ఇతరుల పరివర్తన కోసం కలిసి పనిచేయడము, అప్పుడు మీ ఎదుగుదల తొందరగా జరుగుతుంది. అంటే హాస్టల్ మాస్టర్స్తో కలిసి మనం పనిచేయడం ఫ్రెండ్స్. మీ ప్రపంచ సేవ ఏ విషయంలో అయినప్పటికీ పర్వాలేదు, శాంతి, చదువులు అవ్వచ్చు, కళలు అవ్వచ్చు, వైద్యము, సైన్స్, మెటాఫిజిక్స్, ప్రకృతి, ఏదైనా కానివ్వండి, ప్రపంచ ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకుని చేయడం. ఇతరులను మేల్కొల్పాలంటే మీరు ముందు జ్వాలగా మారాలి. ఇతరులను మేల్కొల్పాలంటే ముందు మీరు జ్వాలగా మారాలి. మీ అంతఃకాంతితో మీరు వెలగాలి. మీరు ఉత్సాహంతో ఉండడం, శక్తితో నింపబడడం, మీరు చేసే పని ఇష్టపడడం, మరి మీ జీవితాన్ని ప్రేమించడం, ఇవన్నీ మీరు ప్రపంచానికి ఇచ్చే బహుమతులు. చూడండి, ప్రపంచానికి మీరు ఇచ్చే గొప్ప బహుమతులు ఏంటంటే మీరు ఉత్సాహంగా ఉండడం, శక్తితో నింపబడడం,
మీరు చేసే పనిని ఇష్టపడతాం, మీ జీవితాన్ని ప్రేమించడం, ఇవి మీరు ప్రపంచానికి ఇచ్చే బహుమతులు. ఎప్పుడైతే మీరు ఈ ఫ్రీక్వెన్సీలో ఉంటారో మీ చుట్టూతో ఉన్న వారిని కూడా అదే ఫ్రీక్వెన్సీలోకి షిఫ్ట్ అవడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఆనందంగా ఉంటే ఏం జరుగుతుంది, మీ చుట్టూతో ఉన్నవారు ఆనందంగా ఉంటారు. మీరు విచారంగా ఉన్నప్పుడు ఏమవుతుంది, మీ చుట్టూతో ఉన్నవారు విచారంగానే ఉంటారు, అదే విచారమైన వైబ్రేషన్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు, అదే నెగిటివ్ వైబ్రేషన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. మీరు గమనించవచ్చు అది. ఫ్రెండ్స్ ఇది సేవ ద్వారా ఎన్లైట్మెంట్. ఇది దీనికి సంబంధించిన మెడిటేషన్ కూడా చేద్దాం అనుకుడు. అందరూ కూడా ధ్యానంలో కూర్చోండి. సార్ మ్యూట్లోకి వెళ్ళిపోయినట్టున్నారు, మాట వినబట్లేదు. ఫ్రెండ్స్ నేను మీ ధ్యానంలో కూర్చోండి. నేను 10 అనేలోపు మీరు మీ పూర్ణాత్మ స్థితిలోకి వెళ్ళాలి. 10 అనేపాటికి మీరు మీ పూర్ణాత్మ స్థితిలోకి వెళ్ళాలి. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ మీ పూర్ణాత్మ సృష్టించిన ఒక డైమండ్ క్రిస్టల్ని మీ చేతుల్లో ఊహించుకోండి, ఇన్వైట్ చేసుకోండి, దాన్ని మీ చేతుల్లో పెట్టుకోండి. ఒక డైమండ్ క్రిస్టల్ చక్కగా కోన్గా మీ చేయబట్టే అంత మందంలో, పెన్సిల్ అంత పొడవులో ఒక వైట్ క్రిస్టల్ మీ చేతిలో ఉంది. లేదు మీకు నచ్చిన కలర్ని కూడా మీరు ఊహించుకోవచ్చు. ఆ క్రిస్టల్ మీ చేతిలో ఉన్నట్టు చూడండి. మీ చుట్టూతో కూడా ఇప్పుడు కాంతిని ఇన్వైట్ చేయండి. మీ చుట్టూతో కూడా ఒక కాంతి బెలూన్ ఏర్పడుతుంది. ఒక కాంతి కుకూన్లో ఒక ఒక బాల్ లాగా దాంట్లో కూర్చోండి. దాంట్లో ప్రయాణించి ఒక దేవాలయానికి ప్రయాణించండి. ఉన్నత లోక జీవులు సమూహం ఉన్నటువంటి, ఉన్నత లోక జీవుల సమూహం ఉన్నటువంటి కదా, దేవాలయంలోకి దగ్గరికి ప్రవేశించండి, వెళ్ళండి. హయ్యర్ డైమెన్షన్స్లో ఉన్నటువంటి ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళండి. అక్కడ ఉన్న అందమైన శక్తి యొక్క కాంతి, శాంతి, ప్రేమ, ఉత్సాహాన్ని ఫీల్ అవ్వండి. అక్కడ ఉన్నటువంటి శక్తిని, శాంతిని, ప్రేమని, ఉత్సాహాన్ని ఫీల్ అవ్వండి. ఒక అద్భుతమైనటువంటి ఆ ప్లెజెంట్ అట్మాస్ఫియర్, ఎంతో శాంతితో, ఎంతో ప్రేమతో, ఎంతో ఉత్సాహంగా ఉన్నటువంటి ఆ అట్మాస్ఫియర్ని, ఆ వాతావరణాన్ని ఫీల్ అవ్వండి. మీ పూర్ణాత్మతో మీరు పలకరించబడతారు. మీ పూర్ణాత్మ మిమ్మల్ని ఉన్నత జీవుల కేంద్రం మధ్యలో కూర్చోబెట్టడం లేక నిలబెట్టడం చేస్తుంది. ఎంతోమంది మీ చుట్టూతో కూడా ఉన్నతలో ఒక జీవులు ఎంతోమంది మీ చుట్టూతో ఉన్నారు. వాళ్ళ మధ్యలో మీరు కూర్చోవడం కానీ నిలబడటం కానీ జరుగుతుంది. గొప్ప ప్రపంచ సేవ చేయాలనే ఉద్దేశం అందరితో అక్కడ మీరు పంచుకుంటారు. గొప్ప ప్రపంచ సేవ చేయాలనే ఉద్దేశంతో నేను ఉన్నాను అనే విషయాన్ని మీరు అక్కడ చెప్పండి వాళ్ళతో. గొప్ప ప్రపంచ సేవ చేయాలనే ఉద్దేశంతో నేను ఉన్నానని మీరు ఆ ఉన్నతలో ఒక జీవులకు మీరు, ఆ కాంతి జీవులకు చెప్పండి. అప్పుడు ఆ మీ పూర్ణాత్మ
మరి ఉన్నత జీవులు మీకోసం ఒక తలుపు తెరిచి పట్టుకుంటారు. అది ఉన్నత మార్గానికి ప్రపంచ సేవకు సింహద్వారం. మీరు ఎప్పుడైతే ఆ మాట చెప్తున్నారో ఒక పెద్ద ఒక డోర్ని ఓపెన్ చేస్తారు వాళ్ళు. అది ఉన్నత మార్గానికి ప్రపంచ సేవకు సింహద్వారం. ఆ ద్వారానికి ఆవలి వైపు ఉన్నటువంటి కాంతి ఎంతో కాంతి ఉంది. అది మన ఆధ్యాత్మిక ఎదుగుదలను పెంచుతుంది. ఆ మార్గం ద్వారా నడవడం ద్వారా మీ జీవితంలో నిజమైన మార్పులు వస్తాయి. సో ఆ తలుపు తీసుకుని ఆ డోర్ నుంచి లోపలికి వెళ్ళండి ఫ్రెండ్స్. ఆ కాంతిలో నడవండి. ఆ కాంతిని స్వీకరించండి. అర్థవంతమైన సహాయం చేయడం కోసం మీరు ఎక్కువ అవకాశాలు అందిపుచ్చుకుంటారు. ఆ మార్గం ద్వారా ప్రయాణించడం వలన ప్రపంచ సేవకి చాలా రియల్ కమిట్మెంట్ చేస్తూ ఉంటారు. మీరు మీ సమయమంతా కూడా దాని గురించి ఆలోచిస్తారు. ప్రపంచాన్ని నేను ఏమి సేవ చేయాలి? మీరు తయారుగా ఉన్నప్పుడు మాత్రమే ఆ ద్వారం నుంచి మీరు వెళ్ళగలుగుతారు ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా ఇంకా ద్వారం నుంచి వెళ్ళలేని వాళ్ళు, మీరు పూర్తిగా క్లారిటీతో ఎస్ నేను ప్రపంచ సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పండి ఫ్రెండ్స్. వేరే వాళ్ళు ఎదగడానికి సహాయం చేసే కొలది మనం ఇంకా ఎదుగుతాం, ఇంకా శక్తివంతులుగా తయారవుతాం ఫ్రెండ్స్. అది క్లియర్గా క్లారిటీగా అనుకుని మీరు ఆ లోపలికి ఎంటర్ అవ్వండి. ఆ ద్వారం గుండా అక్కడ ఉన్న కాంతిలో నడవండి, వెళ్ళండి లోపలికి. లోపలికి వెళ్ళిన తర్వాత చాలా మంది ఉన్నత జీవులు, ఆ ఉన్నతలోక వాసులు ఏకకాలంలో మీకు ప్రపంచ సేవకు కావలసినటువంటి ప్రత్యేకమైన బహుమతులు ఇవ్వడానికి రావడం జరుగుతుంది. ఎన్నో బహుమతులు, ఎన్నో రకాల ఎనర్జీస్ మీకు వాళ్ళు అందించడం జరుగుతుంది. ఎన్నో రకాల శక్తులు మీకు అందించడం జరుగుతుంది. ప్రపంచ సేవకు చేయడానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాలని, ఆ పవర్స్ని మీకు అందించడం జరుగుతుంది. దాన్ని వాళ్ళందరూ వచ్చి మీకు ప్రేమగా అది ఇస్తున్నట్లు అన్నీ కూడా ఫీల్ అవ్వండి. మీ ఉన్నత లక్ష్యం నెరవేర్చడం కోసం వారి ప్రేమను, ఆధారాన్ని రియలైజ్ అవ్వండి. దాన్ని ఫీల్ అవ్వండి ఫ్రెండ్స్. మీ చేతిలో ఉన్న క్రిస్టల్ని మీ హృదయానికి దగ్గరగా ఉంచుకోండి. ఇంకా ఎక్కువ ప్రపంచ పని కావాలని అడగండి. దానికి మీరు తయారుగా ఉన్నానని చెప్పండి. మాస్టర్స్తో చెప్పండి మీ ఉన్నత లక్ష్యం యొక్క నిర్మాణం గురించి, ప్రపంచ పని గురించి అడగండి. మీ పూర్ణాత్మ ఆ జీవులు మీ క్రిస్టల్ని శక్తివంతం చేసి ప్రపంచ పని కావాల్సిన శక్తిని మీకు పంపుతారు. భవిష్యత్తులో మీరు ఆ క్రిస్టల్ని పట్టుకున్నట్లయితే అది ప్రపంచ సేవకి మిమ్మల్ని మీకు సహాయం చేస్తుంది. మీరు ఇంకా మీ పూర్ణాత్మతో కలిసి మళ్ళీ వెనక్కి రండి. పూర్ణాత్మతో కలిసి మళ్ళీ వెనక్కి వచ్చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఆ కాంతిని అన్ని జీవులకు, ఎవరైతే అంతా కాంతిని వెలిగించాలనుకుంటున్నారో, వాళ్ళని వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారో వారందరికీ పంపించండి.
మీ ద్వారా వెళుతున్న ఆ కాంతి వాళ్ళలో అంత చైతన్యాన్ని కలిగిస్తుంది. మీరు కాంతి ప్రసారులకు అవుతారు, ఇతరులను మేలుకొనేలా చేస్తారు. మీరు ఫ్రెండ్స్ ఎంతో కాంతి మీ ద్వారా ప్రసారం అవుతూ ఉంటుంది. లాస్ట్ 2 మినిట్స్, చివరి 2 నిమిషాలు. ఎవరి పూర్ణాత్మకు టెలిపతి ద్వారా సమాచారం పంపాలనుకుంటున్నారో వారి పూర్ణాత్మకు పంపండి. ఇప్పుడు సమాచారం ప్రేమగాను ఉన్నతంగాను ఉండాలి ఫ్రెండ్స్. పంపే సమాచారం ప్రేమతోనూ ఉన్నతంగాను ఉండాలి. ఎవరి గురించి అయినా కానీ వాళ్ళ పూర్ణాత్మతో మీరు మాట్లాడవచ్చు. మీ పూర్ణాత్మ మీ శక్తిని ఎంతో అందమైనదిగా చేస్తుంది. అప్పుడు మీ హృదయం నుండి ఆ వ్యక్తికి శక్తిని పంపించండి. ఉన్నతలోక జీవులకు కృతజ్ఞతలు తెలుపుకోండి. మీ పూర్ణాత్మకు కృతజ్ఞతలు తెలుపుకోండి. లాస్ట్ 30 సెకండ్స్. మీరు కాంతిని పంపినప్పుడు మీ కాంతి ప్రసారణ శక్తి ఆధ్యాత్మ ఎదుగుదల జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఎదుగుతారు మీరు. మీరు కాంతి ప్రసారకులుగా అయినప్పుడు స్థిరంగా కాంతిని శక్తిని ప్రేమను ఇతరులకు మీరు పంపగలుగుతారు. వారి ఆధ్యాత్మిక ఎదుగుదల వాళ్ళు వాళ్ళని తెలుసుకునేందుకు. Last 20 seconds. Complete ga relax ga kuchon friends. టెన్ సెకండ్స్. ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో. నిదానంగా కళ్ళ మీద చేతులు నిదానం పెడదిరుద్దాం. ఫ్రెండ్స్ మన చుట్టూత ఉన్న వారి ఎదుగుదలే మన ఎదుగుదల గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. బయట మురుక్కాలు ఉంటే మీ చుట్టూత మీ ఇంట్లో సాంబ్రాణి వెలిగించినా కూడా ఆ వాసన బయట వాసన మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. సో బయట ఉన్న వాళ్ళ యొక్క నెగటివ్ థాట్స్ భయాలు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తాయి. మనం ఆనందంగా ఉండాలంటే మన చుట్టూతో ఉన్న వాళ్ళు ఆనందంగా ఉండాలి. మన ఆధ్యాత్మికంగా ఎదగాలంటే మన చుట్టూతో ఉన్న వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదగాలి. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మన కోసం మనం చేసుకుంటున్నాం. సేవ అనేది మనం ఎదగడం కోసం మనం చేసుకుంటున్నామని గుర్తుంచుకోండి. బయటికి అట్లా కనబడుతూ ఉంటుంది అవతల వాళ్ళ ఎదుగుదలకు మనం చేస్తున్నట్లు. వాళ్ళు 10% ఎదిగితే మనం 100% ఎదుగుతూ ఉంటాం సేవ చేయడం ద్వారా. గుర్తుంచుకోండి, ప్రతి వాళ్ళు కూడా నేనేం సేవ చేస్తున్నానని మిమ్మల్ని క్వశ్చన్ చేసుకోండి. ధ్యానం ఒకటే కాదు,
నేను ఇతరులకు నేనేమి చేస్తున్నాను, ఇతరుల ఆధ్యాత్మికత నేనేం చేస్తున్నాను అని క్వశ్చన్ వేసుకొని రాసుకోండి. మీరు ఇప్పుడు మీరు మీ బుక్లో మీరు వేరే వాళ్ళకి ఏం చేస్తున్నారు అనేది రాయండి బుక్లో. ఒక 1 మినిట్ టైం ఇస్తాను, రాయండి. ఫ్రెండ్స్, ఇతరులకు సేవ చేయమంటే మిమ్మల్ని మీరు వదిలేసి సేవ చేయడం కాదు, మీరు ఎదుగుతూ సేవ చేయాలి. మిమ్మల్ని మీరు కోల్పోవడం కాదు, మీ ధ్యానం మీరు మానేసి కాదు. మీరెంత ఆనందంగా ఎంత ప్రశాంతంగా ఎంత ఉత్సాహంగా ఉంటారో అది విశ్వానికి మీరు ఇచ్చే గొప్ప బహుమతి ఫ్రెండ్స్. అది మనం ఆనందంగా మనం ప్రశాంతంగా ఉంటూ అవతల వాళ్ళు ఆనందంగా అవతల వాళ్ళు ప్రశాంతంగా ఉండడానికి మనం ఏమి చేస్తున్నాము అన్నదే చూసుకోండి. చాలామంది మిమ్మల్ని మీరు వదిలేసి వేరే వాళ్ళకి ఏదో చేయాలనుకుంటూ ఉంటారు, అది రాంగ్. అక్కడ మీరు హ్యాపీగా లేకుండా మీరు వేరే వాళ్ళకి ఏమీ చేయలేరు, మీరు ఎదగకుండా వేరే వాళ్ళు ఎదుగుతారు, మీరు ఏమీ సహాయం చేయలేరు ఫ్రెండ్స్. ఫస్ట్ మీ మీద మీరు ఫోకస్ చేయండి, తర్వాత అవతల వాళ్ళు ఎదగడానికి మీరు సహాయం చేయండి. ఇది ఎంత ఇంపార్టెంటో అది అంత ఇంపార్టెంట్, రెండు అవసరమే అక్కడ. కానీ వది ఒకటాన్ని వదిలిపెట్టడం కాదు, రెండు బ్యాలెన్స్గా వెళ్ళాలి. ఫోకస్ చేస్తేనేమో పూర్తిగా మన మీద ఫోకస్ చేస్తాం, లేదంటే బయట వాళ్ళ మీద ఫోకస్ చేస్తాం, అట్లా కాదు. రెండు బ్యాలెన్స్ అవ్వాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.